సో ఈ మధ్య ఒక 3 to 5 ఇయర్స్లో ఒక రెవల్యూషన్ లాంటిది ఏంటంటే, ఒక మంచి మూవీ గురించి నేను ఎవరికైనా చెప్తే సడన్గా ఏ బ్యానర్ది ఆ మూవీ అంటే నిజంగా నాకు తెలియదు. హీరో హీరోయిన్ పేరు అడిగితే కూడా తెలియదు. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, మూవీస్ ఎలా ఉన్నాయంటే అండి, కథ బాగుంటే, కథలో దమ్ముంటే పర్ఫెక్ట్గా, ఆ టైటిల్ కూడా యూ కథే హీరో, సో ఉంటే 2.5 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటే, బ్యానర్ ఎవరిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హీరో హీరోయిన్ ఎవరు అనేది చూడకుండా వాల్యూ ఫర్ మనీ టు ప్రెజెంట్ ఇయర్. అండ్ ఆల్సో మై ఫ్రెండ్ కొబెర అండ్ శ్రీ విష్ణు, నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే కొబెరా తోటి వర్క్ చేయడం, బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ కొబెరా కేమ్ అప్ విత్ ఎన్ వండర్ఫుల్ అండ్ హ్యూమంగస్ ఐడియా విచ్ ఈస్ కన్సీవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ వెరీ సింప్లెస్ట్ వే అండ్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ టు ద కామన్ మ్యాన్. అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంలో ఎంతో కష్టపడి ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎంతో ఫ్యాసినేటింగ్ వేలో న్యూగా యూజ్ చేసుకొని హీ హ్యాస్ కన్సీవ్డ్ ది థాట్ ఆఫ్ యూ కథే హీరో, ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్టోరీ ఇన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ వే. అండ్ ఐ విష్ కొబెరా యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ హీరో ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ కెరియర్ అండ్ ఆల్ ద సక్సెస్. అండ్ అలాగే ద మ్యూజిక్ హ్యాస్ కమ్ అవుట్ ఇన్ ఎ వెరీ ప్లెజెంట్ వే అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ ద స్టోరీ. ఎందుకంటే ఆర్ఆర్ చూసినప్పుడు, అలాగే ఎవ్రీ రీల్ మేము వర్క్ చేస్తున్నప్పుడు, ఇట్ హ్యాస్ రియలీ గివెన్ అస్ గూస్ బంప్స్ వెన్ వీఆర్ వర్కింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద సీన్. అండ్ అలాగే మీరు చూసి లాస్ట్లో వెన్ యూఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, యూ గెట్ వెరీ ఇమోషనల్ అండ్ యూ ఫీల్ దట్ రియలీ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ డెవలపింగ్ ద సొసైటీ. అరే ఒక సిటిజన్ లాగా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు మై కంట్రీ. ఎందుకంటే కొబెరా కేమ్ అప్ విత్ అన్ ఐడియా. ఎందుకంటే భట్టాచార్య గారు కంపోజ్ చేసినటువంటి వందే మాత్రాన్ని, సత్య కెన్ యూ చేంజ్ సమ్ ఆఫ్ ద నోట్స్, యూనో మ్యూజికల్లీ కెన్ యూ రీఅరేంజ్ అండ్ రీప్రోగ్రామ్ ఇట్ అని వెన్ హీ ఆస్డ్ ఇట్. సో వీ కేమ్ అప్ విత్ ఎ వెరీ ప్లెజెంట్ థాట్. సో లాస్ట్ 30 మినిట్స్ యూ విల్ బీ హియరింగ్ ది వందే మాత్రం బీయింగ్ యూనో రీప్రైజ్డ్, యూనో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద ఎవ్రీ ఆడియన్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ ఇన్ ఎ న్యూ వే. అండ్ ఇట్ ఈస్ సాంగ్ ఇన్ తెలుగు. అంటే ఆ చిన్న బిట్ని వందే మాత్రాన్ని మార్చి చేయడం అన్నది, అండ్ ఇట్ ఈస్ రియలీ ఇట్ ఆల్సో కంపాక్ట్స్ అండ్ ఇట్ ఎనర్జైజెస్ ద ఫిల్మ్ అండ్ ఇట్ గివ్స్ గూస్ బంప్స్ టు ద ఎవ్రీ వన్. అండ్ ఆల్సో శ్రీ విష్ణు మై ఫ్రెండ్, వేర్ వీ స్టడీ టుగెదర్ ఇన్ గీతం కాలేజ్, థ్యాంక్ యూ బ్రో ఫర్ విజిటింగ్ అస్ అండ్ బ్లెస్సింగ్ దిస్ ఎంటైర్ సెటప్ అండ్ ద మూవీ. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ద టీమ్ దట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ యూ మూవీ టెక్నికల్లీ, అలాగే రాకేష్ గౌడ్, అలాగే రైటర్స్ అండ్ ఆల్ ద టీమ్ అండ్ సింగర్స్, ఎస్పెషల్లీ మ్యూజికల్లీ రఘురామ్, హేమచంద్ర, ఉమా, నేహ అండ్ ఆల్ మై టీమ్ ఇన్ బాంబే అండ్ చెన్నై. అండ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ది యాంకర్ అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, హ్యావ్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి, అలాగే వచ్చిన అతిథులకి, అలా మన సినిమా హీరో కొబెరా అండ్ శ్రీ విష్ణు గారికి, వీళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు. యూ కథే హీరో, ఫస్ట్ ఈ టైటిల్ చూసి అలా ఉందంటే అనుకున్నాం, అసలు యూ అంటే ఏంటి నాకు అర్థం కాల. సో తర్వాత మన రాజేంద్ర కొబెరా, తను ఒకసారి రమ్మని చెప్పి నాకు సినిమా చూపించాడు. సినిమా చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా, చాలా ముందు కమర్షియల్గా ఉంది, నేను అలా ఎక్స్పెక్ట్ చేయలా, ఇదేదో చిన్న సినిమా కదా పెద్ద ఏముంటుందిలే అని అనుకున్నా. బట్ మొదటి ఒక 10 నిమిషాలు చూడగానే తను కూర్చోపెట్టాడు, ఇంకా ఇంట్రెస్ట్గా, ఇంకా ఇంటర్వల్ కూడా గ్యాప్ ఇవ్వకుండా చూసాం మొత్తం. సినిమా చాలా బాగా చేశాడు. సినిమా అందులో తను ఒక మంచి, అంటే క్యారెక్టర్ చెప్పకూడదు, బట్ చాలా బాగా ఆ క్యారెక్టర్ చూసి అది షాక్ అయ్యా. బయట ఏమో ఇలా ఉన్నాడు సినిమాలో అంటే ఎంత బాగున్నాడు అనిపించింది. చాలా బాగా చేశాడు, టు బి ఫ్రాంక్ బయటగానే సినిమాలో బాగున్నాడు తను. అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు, అలాగే లవ్ ట్రాక్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి. సో తను బేసికల్గా సినిమా చూసి నాకు నచ్చిన విషయం ఏంటంటే, అసలు ఇన్ని క్రాఫ్ట్ చేయడం చాలా కష్టమైన విషయం అనిపించింది. కథ తానే చేస్తున్నాడు, అలాగే డైలాగ్స్ దగ్గర నుంచి, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి, హీరో మొత్తం అన్నీ తానే చేసుకుని, డైరెక్షన్, షాట్లు కూడా అన్నీ కూడా చాలా కమర్షియల్గా, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు తను. అసలు కొత్త అబ్బాయిలా చేసినట్టుగా లేదు. అలాగే సాంగ్స్ కూడా దగ్గరుండి బాగా చేయించుకున్నాడు. స్క్రిప్ట్, అలాగే స్క్రిప్ట్కి మన రైటర్ మధు, తను కూడా తన వర్క్ కూడా నాకు బాగా అనిపించింది సినిమాలో. సో మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే తను ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే,
సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అడిగాడు. మళ్ళీ అడిగితే నేను ఇంకొంచెం ఈ క్లైమాక్స్ కానీ ఈ బిగినింగ్ కానీ ఇలా ఉంటే బాగుంటుంది కదా అంటే, మళ్ళీ తను ఏ ఈగో ఫీల్ అవ్వకుండా తను కన్విన్స్ అయ్యి మళ్ళీ ఆ కరెక్షన్ వెంటనే చేసుకున్నాడు. ఎందుకంటే ఇంకా బెటర్ చేసుకున్నాడు. అంటే నేను ఇప్పుడు రిలీజ్ చేసిన కాదండి, ఇది బెటర్గా వచ్చే వరకు ఆగుతానని అలాగే ఇద్దరు ముగ్గురు ఒపీనియన్స్ తీసుకుని అవి మళ్ళీ రీషూట్ చేసి చాలా ఇప్పుడు చాలా ఇంకా బాగా చేసుకున్నాడు. సో డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది అనిపించింది. ఎందుకంటే చిన్న సినిమా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, బట్ కథే అంటే ఇంత కథ ఇంత బాగా చేసుకున్నాడు కాబట్టి ఇంకా కథే హీరో అని నాకు అనిపించింది. డెఫినెట్గా ఇది అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఇంక ఇందులో డౌట్ లేదు. పైగా ఆ చేసి తను ఎంకరేజ్ చేస్తే ఇటువంటి ఎన్నో సినిమాలు బాగా వస్తాయనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇందులో మంచి మారల్ ఉంది, సొసైటీలో కాంటెంపరీ ఒక ప్రాబ్లం ఉంది సినిమాలో. సో ఆ తను అలాగే మన విజయలక్ష్మి గారు, సో వీళ్ళకి సినిమా సక్సెస్ అయ్యి సో నెక్స్ట్ వీళ్ళు ఒక పెద్ద సినిమా చేసేలా వాళ్ళకి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అందరికీ కూడా వెల్కమ్. రాజేంద్ర, నేను ఇంటర్ కలిసి చదువుకున్న విజయవాడలో. అప్పుడు పేరు రాజా అనేవారు అందరూ, తర్వాత రాజేంద్ర, తర్వాత ఇప్పుడు కోవేరా. ముందు యువ కథ హీరో అంటే పేరు మార్చుకున్నాడేమో కథ అని అనుకున్నాను, కాదు కథ హీరో అని ఉపశీర్షిక అన్నాడు. సో రాజేంద్ర చాలా చాలా పాయింట్లు సినిమాలోకి వచ్చినప్పుడు చాలా పాయింట్లు నాకు చెప్పేవాడు, మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. చాలా అగ్రెసివ్గా ఉంటాడు, బాగా మేము బాగా కలిసి తిరిగేవాళ్ళం స్టార్టింగ్ స్టేజ్లో. ఖచ్చితంగా అతను సినిమా చేశాడంటే ఖచ్చితంగా సెన్సిబుల్ పాయింట్ ఉంటుందని నాకు గట్టి నమ్మకం. నాకు చూపించలేదండి సినిమా, సో సినిమా గురించి ఏం చెప్పాలి నాకు తెలీదు. పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఆ ధైర్యం రావాలంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ ఫస్ట్ సినిమాయే పోలీస్ కింద చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ రాజేంద్ర, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సత్యమహావీర్ కూడా అంతే పేర్లు మార్చుకుంటూ ఉండేవాడు. మేము కాలేజ్ అయిపోయిన వెంటనే సెషన్లు ఉండేవి మాకు, మ్యూజిక్ సెషన్స్. అప్పటి నుంచి కూడా మ్యూజిక్ ఎరగదీసేవాడు. ఎందుకో నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి, అంటే నువ్వు యుఎస్లోకి వెళ్ళి నేర్చుకున్న ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా నువ్వు ఎప్పుడో నాకు వినిపించేవాడు, అవి ఇప్పుడు వాడుతున్నారు అందరూ. సో తప్పకుండా ఈ సినిమాతో మంచి ఇది వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు వెరీ థ్యాంక్ యూ, అండ్ స్వామి గారు వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. సో అందరికీ నమస్కారం అండి. సినిమా క్రూ అంతా ఇక్కడ ఉన్నారు, అందరూ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఇది ఒక గొప్ప ప్రయత్నం, ఎందుకంటే అండి నేను సినిమా ఇండస్ట్రీలో మన శ్రీ విష్ణు చెప్పినట్టు ఐ మీన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ చాలామంది స్టోరీలు చెప్పాను. నేను అల్లు అర్జున్ గారికి చెప్పాను, అఖిల్ గారికి చెప్పాను, శ్రీ విష్ణు గారికి చెప్పాను, చాలామంది స్టోరీలు చెప్పాను. కానీ సినిమాలు ఎక్కట్లేదు, ఏంటి ఎందుకు అని ఆలోచించినప్పటి నుంచి పుట్టిన ఆలోచనలు అన్నమాట. అంటే ఒక డైరెక్టర్ని ఎలా హీరో కన్సీవ్ చేస్తాడు అనే ఆలోచన నుంచే పుట్టింది. ఎందుకంటే కథ బాగుంది వెంటనే సినిమా ఇచ్చారు, దే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే మనల్ని నమ్మి ఒకళ్ళు 10-20 కోట్లు పెడతారు. సో ఇతర క్యారెక్టర్ ఏంటి, పెట్టచ్చా పెట్టకూడదా, సో ఆ రిస్క్ ఇతను బేర్ చేయగలడ. కేవలం రాజమౌళి గారు మాత్రమే 400 కోట్ల సినిమా ఎందుకు చేయగలిగారు, అంత రిస్క్ని కెపాసిటీని ఆ బ్రెయిన్ తట్టుకోగలుగుతా లేదా. సో హైయెస్ట్ రిస్క్ తీసుకుని హైయెస్ట్ ప్రెషర్ తీసుకోవడం డైరెక్టర్కి ఎప్పుడు మంచి అవకాశాలు ఉంటాయి అని నేను నమ్మాను. అందుకే నేను ఎవరు తీసుకొని రిస్క్ తీసుకున్నాను, నేనే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. అంటే దిల్ రాజ్ గారు కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతారని డైరెక్షన్ చేయలేరు ఒకేసారి. సో వాళ్ళ క్రాఫ్ట్లో వాళ్ళు ఎక్స్టెంట్గా చేయొచ్చు, బట్ ఇది తీసుకునేది ప్రెషర్ ఎక్కువ పెరిగిపోద్ది, అందుకని తీసుకోరు. సో హైయెస్ట్ రిస్క్ తీసుకున్నాను కాబట్టి నేను అందరికన్నా ఎక్కువ కష్టపడ్డానని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం, ఇంత చేసుకున్నాం, దాన్ని ఆదరిస్తారు అని ఒక నమ్మకం. అండ్ దీనిలో నేను కరెక్ట్గా 3 వ్యక్తులను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నానండి ఈ జర్నీలో. ఫస్ట్ నేను న్యాచురల్ స్టార్ నానిగారికి, ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఏమన్నానంటే నేను రేడియోలో ఉన్నంతసేపు నా సినిమా అవకాశాలు రాలేదు, ఎప్పుడైతే రేడియో వదిలేసి వచ్చానో అసిస్టెంట్గా చేస్తాను అప్పుడే సినిమాలో క్లిక్ అయిన అన్నారు, అప్పుడు నా సాఫ్ట్వేర్ జాబ్ నేను మానేశాను. సో సినిమానే నమ్ముకుంటేనే సినిమాలో క్లిక్ అవుతానే ఆ ఒక్క చిన్న ఇంటర్వ్యూ. మనం అంటాం కదా అరవింద్ సమేతలో ఆయన చెప్తారు, చెప్పే మనిషి చెప్పే టైం బట్టి విషయం విలువ మారిపోతుందని. అలాగే రెండోసారి నేను అల్లు అర్జున్ గారికి కథ చెప్పడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను గీతా ఆర్ట్స్లో. సో అప్పుడు ఆయన నాకు సోఫా ఇచ్చి ఆయన మాల్ చైర్లో కూర్చున్నారు. ఏంటి సార్ మీరు ప్లాస్టిక్ చైర్లో కూర్చున్నారు నాకు తెప్పించినంటే, లేదండి నేను స్క్యూబా డైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న స్ట్రెయిన్ అయింది అందుకని కూర్చున్నాను. స్క్యూబా డైవింగ్ సార్ వాటర్ స్పోర్ట్ ఏమైనా చేస్తున్నారా మీరు అన్న, లేదండి మీరు ఏమైనా కొత్త కథ ఇచ్చారు ఏమైనా కొత్తగా చేయాలంటే నేను ముందు నేర్చుకోవాలి కదా. అప్పుడు నాకు చాలా సిగ్గేసింది, అంటే
అల్లూరి దగ్గర అబ్బాయి డ్యాన్సర్ తీస్తారు, ఫైట్లర్ తీస్తారు, ఆయన ఏదో నేర్చుకోవాలి అని ట్రై చేస్తాను, నేనే నేర్చుకున్నాను. సో అక్కడ నుంచి నాకు ఏదో నేర్చుకోవాలి, ఏదో కష్టపడి చేయాలని ఒక తపన అల్లూరి గారి వల్ల నాకు వచ్చింది. అండ్ మూడోది, ఈ సినిమా చేయాలంటే ఇప్పుడు నాకు మొత్తం ఒక కోటిన్నర ఖర్చు అయింది, అండ్ ఇంత ఇన్ని టాస్కులు చేయాలి, మొత్తం రిస్క్ ఎవరైనా సరే నువ్వు చేయలేవు, చాలా కష్టం, ఇది ఇంపాసిబుల్ టాస్క్ ఇది, అసలు సినిమా కంప్లీట్ అవ్వడం ఇంపాసిబుల్ అన్నారు. అప్పుడు నాకు ఒక స్పీచ్ అన్నానండి, ఆ స్పీచ్ నా మైండ్ మార్చేసింది ఏంటంటే అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. ఏమన్నారు, ఇల్లేమో దూరం చుట్టూ చీకటి, చేతిలో దీపం లేదు, ఒకటే ఉంది గుండెల్లో ధైర్యం. సో ఆ ధైర్యాన్ని నమ్ముకున్నానండి నేను కూడా. సో ఆ ధైర్యాన్ని నమ్ముకుని ముందుకు వచ్చాను, ఇన్స్పైర్ అయ్యాను. అండ్ చాలామంది తర్వాత ఈ సినిమా ఆడద్దా అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక ఫ్యూచర్ చెప్పేశారు, మీ ఫ్యూచర్ ఇది, నీ ఫ్యూచర్ ఇది, నీ ఫ్యూచర్ ఇది అని చెప్పేశారు. అప్పుడు కూడా మళ్ళీ ఇంకో స్పీచ్లో ఆయన చెప్పారు, ఏం చెప్పారంటే మీరెవరయ్యా నా ఫ్యూచర్ చెప్పడానికి, నా అన్నయ్య పెట్టారు పార్టీ డబ్బులు రా, ఇది రాదు ఇది రాదు, నా ఫ్యూచర్ ఇంతే అని చెప్పేస్తాను కదా, నా ఫ్యూచర్ నాకే తెలుసు అని చెప్పినప్పుడు కరెక్టే కదా, ఇలా మనం ఎందుకు ఆలోచిస్తాం, మన ఫ్యూచర్ మన చేతిలో. నాకు రోజు నేను కలగానే ఉన్నాయి, ఈ సంవత్సరాల పాటు పొద్దున్నే లేచి నేను ప్రీలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్న కథ నాకు వచ్చేది, ఈరోజు నా కళ నిజమైంది. సో కళలు కనండి, నిజమవుతాయి, డెఫినెట్గా సినిమా ఆడుతుంది. సో మీ అందరూ ఆశీర్వాదం రావాలి. ఇది నేను నా జర్నీ చెప్పాను, కానీ మీ సినిమా ఎందుకు చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎందుకు చూడాలి మీరు. ఈ సినిమాలో నేను టచ్ చేసిన పాయింట్ ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయలేదండి, ఎందుకంటే మూడే మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. మన అందరం ఐపీఎల్ బెట్టింగ్ కాస్తాం, నేను బావచ్చికి వెళ్ళాను, బావచ్చిలో ఒక సర్వర్ అన్నాడు, అన్న నాది 10,000 అన్నా, నాది 20,000 అన్నా అన్నాడు. అంటే బావచ్చిలో పనిచేసే అతని 20,000 కాసినప్పుడు మొత్తం హైదరాబాద్లో ఎంత తిరుగుతుంది టర్నోవర్, బెట్టింగ్ టర్నోవర్ 200 కోట్లు తిరుగుతుందండి, ఎవరు తెలియదు. మొత్తం ఇండియాలో ఎంత తిరుగుతుంది, ఐపీఎల్ సీజన్ మొత్తం తిరుగుతుంది, అవన్నీ ఏ అకౌంట్లో ఉన్నాయండి, HDFCలోనా, ICICలోనా, అది ఇల్లీగల్ అని మీ అందరికీ తెలుసు ఆ ట్రాన్సాక్షన్ ఏమవుతున్నాయి. అండ్ రెండో ప్రశ్న, విజయ్ మాల్యా గారు ఇలాంటి మొన్న నీరవ్ మోడీ గారు 30,000 కోట్లు ఎగ్గొట్టేసి వాళ్ళు బ్యాంకులని సీజ్ చేశారు, కానీ లండన్లో లాయర్స్ ఎలా పెట్టుకుంటారండి వాళ్ళు, వాళ్ళ ప్యాన్ కార్డ్ కూడా పనిచేయదండి అక్కడ, వాళ్ళ అకౌంట్ కూడా పనిచేయదు, మొత్తం సీజ్డ్, లండన్లో లాయర్ పెట్టుకుంటే 2 కోట్లు అవుద్దండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నిన్న కాక మొన్న మా కమ్మల్లో మా తమ్ముడికి ఫోన్ చేశానండి, ఓటింగ్ 3,000 అని చెప్పారు, నిజం కాదు నాకు తెలియదు. సో వాళ్ళ ఆస్తులని కలిపితే మొత్తం 100 కోట్లు అండి వాళ్ళు పెట్టింది, కానీ వాళ్ళు తిప్పిన టర్నోవర్ దగ్గర 20,000 కోట్లు, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ 14వ తారీఖు మీకు సమాధానం దొరుకుతుందండి. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ద మూవీ, బ్లెస్సెస్, థ్యాంక్ యూ.